భీమటం బద్వేల్ నియోజకవర్గం రైతాంగానికంతా కూడా తొందరలోనే మీటింగ్ పెట్టి నెలాఖరులో కానీ ఫస్ట్ వీక్లో కానీ రైతులకు ఖరీఫ్ కదా రబీకి నీరు ఇవ్వాలని మెయిన్ ఉద్దేశంగా ఉంది. రబీకి నీరు ఇచ్చి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలా. రబీ పంట ఉంటే పది రూపాయల డబ్బులు వచ్చేది కూడా రైతులు. నియోజకవర్గంలో 71 సచివాలయాలు ఉన్నాయి. 71 సచివాలయాల్లో ప్రతి ఒక్క సచివాలయం కూడా ఆల్రెడీ ఈ యొక్క గ్రామ సచివాలయ బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ జరిగిపోయింది. ప్రతి ఒక్క గ్రామ సచివాలయానికి అనుగుణంగా అప్రోచ్ రోడ్స్ కొన్ని మల్లల్లో ఒకరి మల్లల్లో ఇవన్నీ ఉన్నాయి. అటువంటి వాటి అన్నిటి కూడా ఎక్కడైనా సరే గ్రామ సచివాలయం కానివ్వండి, రైతు భరోసా కేంద్రం కానీ, వెళ్ళే సెంటర్లు కానీ, ప్రజలు సులభం అక్కడ చేరుకునేటందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటన్నిటికి కూడా సీసీ రోడ్స్ వేసి ఆ యొక్క అవన్నీ కూడా బాగా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి దాదాపు 3 కోట్ల చిన్న రైతాన్ని చేసి 71 గ్రామ సచివాలయాలకు 71 హెల్త్ రైతు భరోసా కేంద్రాలకు కూడా వాటిని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. నేను వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేస్తున్నాను. మనకు వచ్చేసి బ్రహ్మం సాగర్ SR1 నుంచి ఈ యొక్క దువ్వూరు, మైదుకూరు రూరల్, మరి కాజీపేట ఇవన్నీ కూడా SR1 నుంచి ప్లాన్ చేస్తున్నారు వాటర్ గ్రిడ్ కింద. మరి అదే రకంగా బ్రహ్మం సాగర్ నుంచి కూడా బ్రహ్మంగారి పంటలు కూడా ఇవి కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క మున్సిపాలిటీ వరకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయినాయి. దాదాపు 20 కోట్ల రూపాయలతో SR1 నుంచి కూడా వస్తుంది, అది కూడా జరుగుతారు. మరి అది ఒకటే కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సిస్టమ్ తోటి బోర్లు, మోటార్లు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మనం మునుపక్క స్కీమ్ కూడా ఉంది కాజీపేట మైదుపూర్ మండలంలో, వాటి నుంచి కూడా ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో రేపు మార్చి ఎండాకాలం వచ్చే లోపల ఇంటికి కొలా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. ఏ పరిస్థితులు కూడా మార్చి లోపల, యాక్చువల్ అయితే 15 లోపలే అన్నారు, ఎట్లయినా కొంత టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి వీలుపైపోయినా ఏ పరిస్థితి రాబోయే ఎండాకాలానికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సప్లై చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ క్రాప్ చేయించుకోవడం, విత్తనం వేస్తే ఈ క్రాప్ చేయించుకోవడం. ఏదైనా రైతు నష్టపోతే కదా మన ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతుంది. మీరు ఈ క్రాప్ ఏది రిజిస్టర్ చేసుకుంటే కదా దానికి సంబంధించిన ప్రీమియం ఎంతైనా సరే ఈరోజు ప్రభుత్వమే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన జరుగుతుంది. మరి అవన్నీ కూడా రైతులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కదా వాటికి కూడా వెనకంబడి శాంక్షన్ చేసేదని కూడా ప్రతి నియోజకవర్గాన్ని 10 కోట్ల రూపాయలు మరి పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరి రామచంద్ర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అవి కూడా అన్ని ప్రపోజల్స్ పోయినాయి. అవి కూడా అన్ని మొదలుపెట్టి పల్లెల్లో ఎక్కడే కానీ డ్రైన్స్ అనేది ముఖ్యంగా ప్రాబ్లం అవుతుంది. ఆ డ్రైన్స్ అవన్నీ కూడా బాగుంటే కదా అక్కడ పరిశుభ్రంగా ఆరోగ్యం బాగుంటుంది అక్కడ. అటువంటి అన్నీ కూడా ప్రయారిటీగా తీసుకొని ఒకసారి ప్రపోజ్ చేశాము. అవన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది.